అమ్మ నాన్న చూసి గర్వపడేలాగా మీరు ఎదిగారు, సంపాదించారు. దెబ్బవాళ్ళు మా ఊరంతా బాగా, ఎక్కడైనా కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ నాకు ఇండియా అంతా ఫ్యాన్స్ ఉంటారు. సూపర్ గారు ఇప్పుడు తెలుగులో ఉంటాయి కదా. నేను మహారాష్ట్ర వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా, రజాజీ వచ్చి నాతో ఫోటోలు దిగుతారు ఎయిర్పోర్ట్తో. ఎయిర్ హోస్టెస్ కూడా నా ఫ్యాన్స్ ఉన్నారు. అవగానే సార్ అందరు దిగిపోయిన తర్వాత అప్పుడు దాకా మీరు రాకూడదు, వెళ్ళిపోయేదా చివరిలాగా నాకు ఫోటో ఇస్తారా అడిగి పాము. ఎయిర్ హోస్టెస్ నేను వాళ్ళ కోసం అలాగే అందరు దిగిపోయిన తర్వాత ఓ పైలట్ ఉన్నప్పుడు అప్పుడు దిగాడు ఫోటోలు పాపం వాళ్ళు అడుగు ఉండేవాడిని. అట్లా వాళ్ళు అన్నీ ఉంటే లేదు అన్నీ ఇస్తారు, స్పెషల్గా ఇస్తారు ఎవరికి ఆహిస్తాను. వేరే గోవా వాళ్ళు కూడా అట్లా అట్లా అందరికీ నేను అంటే రియల్గా ఇష్టపడేవాళ్ళు. ఇది హీరోయిజం వలన కానీ ఇటు పెద్ద పెద్ద టాటా బిర్లా అట్ట కాకుండా నన్ను ఇష్టపడేవాళ్ళు. మీరు వ్యక్తిగా అది అది మెయిన్ అది అట్లానే చాలా మంది అది అన్నిటికంటే పెద్ద ఆస్తి కదా. పెద్ద ఆస్తి పోసాని గారు నిజంగానే. అంటే మీరు ఎదిగిన పద్ధతి, మీరు సహనంతో రెండేళ్ళు మీకు పదవి రాకపోయేసరికి అందరూ మాట్లాడారు కానీ మీరు ఎప్పుడు మాట్లాడలేదు, మీరు ఎప్పుడు ఆశించలేదు కాబట్టి. అసలు ఇప్పుడు నాకు ఆయన పీకే తెలుసు మీకు, ప్రశాంత్ కిషోర్. అప్పుడు గెలవకముందు ప్రశాంత్ కిషోరు ఎవరెవరు నెట్లు చూసుకుంటా ఉన్నాడు, కొంచెం టికెట్ హైదరాబాద్లో ఉంటే ఆయన చూసి వాళ్ళని పిలిచాయంట. ఇప్పుడు వాళ్ళు క్యాంప్ ఆఫీసర్ ఉన్నారు, ఎన్ఆర్ఐలు వచ్చి ఏమండి కుట్టి చూపించారంట. ఇతను పోసాని కృష్ణ మురళి మీకు తెలుసా అన్నాడు. తెలుసు అంటే ఇతను పిలిపించండి అన్న. ఆయన మీరు పిలిచిన పిలవపోయిన జగన్ గారు ఫ్యాన్ చేశారు, ఫ్యాన్ ఆయన అని చేత మరి ఇంకేం పిలవండి రాడంట. తను సర్వ్ చేస్తా ఉంటే తనకు కావాలి అన్నాడు. సో అలా మరి ఇంత దూరం నాకు తెలియకుండా మేం నాకు తెలియదు పీకే గారు ఇప్పుడు చూడాలి నేను ఆయన ఆయన అన్నీ నా గురించి ఎంక్వైరీ చేసుకొని ఆయన నన్ను అడిగాడు. అది సాక్షి నాయస్ గారు కూడా తెలుసు. అది ఏదో వచ్చారు ఏమండి పీకే గారు ఇట్లా రమ్మన్నారు ఒకసారి అంటే వద్దండి ఆయన పెద్ద ఆయన నేను వస్తే బాగోద్దు ఎప్పుడన్నా కలిగితే హలో నష్టాలు చేస్తాను ఎందుకు సార్ మన పాలిటిక్స్ లేదు కదా అన్నకి సారి సర్వీస్ చేస్తా అంతే ఇంకేం అది నాకు ఏం వద్దని చెప్పండి అన్న వద్దన్నా కానీ సర్వీస్ చేస్తానని చెప్పండి అన్న. అట్లా ఆ రిలేషను కొనసాగుతూ ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఆయన సంతోచుకోవాలి కదా. ఇంతమందిలో ఎక్కడన్నా గుర్తు అది ఇది చేస్తాడు నమ్ము గుర్తు చేస్తాడు. ఆగి ఒకసారి టక్కన చెప్తా ఏమయ్యా మురళి గురించి ఏంటి అంటాడంట సతర్ గారు అందరితో సతర్ గారు అందరు పెద్దలు ఉండక ఐఏఎస్ వాళ్ళు ఆయన అడగడే తెలుసు కదా మీకు మీరు పిలవాలి కదా మీరు రమ్మనాలి కదా నాకంటే పనులు ఉండి మీకు కూడా బిజీ మీరు కూడా బిజీయా ఇటు అనేవాడు అంట రమ్మను అల్లే సార్ తీసుకుంటాడు అతనికి ఏం కావాలో చూడండి ఏం కావాలన్నా ఇవ్వండి ఆయన అడగడం నాకు తెలుసు అడిగి మరి అతనికి ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి చేయండి ఏమైనా నువ్వు వెళ్ళి పో కారేసుకు వెళ్ళాడు పోండి విజయవాడ నుంచి ఒక ఆయన కారేసుకొని మా ఇంటికి వచ్చాడు 4 గంటలు చల్లా మసూర్ రెడ్డి గారని ఆయన ఆయన డిపార్ట్మెంట్ ఆయన చైర్మనే స్కిల్ డెవలప్మెంట్ అందులో ఎన్ఆర్ఐ ఆయన వచ్చాడు మా ఇంటికి వస్తాం అన్న ఎక్కడున్నావు ఇంట్లో ఉన్నానంట ఇంట్లో ఉన్నాన్న మాడాలి పైకి పెట్టి మొరలన్న తిట్టి పెట్టారు చదువు సీఎం గారు అర్జెంటు రమ్మంటారు దేనికన్నా అన్న దేనికేంటి అది ఏది ఒకటి ఎవరు వస్తున్నారు నువ్వు తీసుకోకుండా ఇదంటే వద్దు అంటే చెప్తాను తిడుతున్నాను నన్ను మమ్మల్ని సోదర గారిని డైరెక్ట్గా నిలబెట్టి అడిగాడు అంటే అవి పట్టించాడు కాదన్నా సినిమా అంటే ఇష్టం అన్నా నాకు అయ్యా నువ్వు మొండోడివి ఆయన నీకంటే 100 రెట్లు మొండోడు కుదరదు నువ్వు రా అన్నాడు అవునా అన్న ఏమన్నాను అన్న రేపు రావచ్చు అయితే రేపు బయలుదేరి ఎల్లుండి ఉంటానన్న ఎల్లుండి ఉంటావు కావాలి బయట ఊపిటాం కదా చెప్పి ఎల్లా వెళ్ళడు అసలు మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారు ఆయన మరి సదర్ గారు ఫోన్ చేసి మళ్ళీ అటు వస్తే మా భయం వస్తుంది అక్కడికి అన్న వస్తానన్న అని చెప్పి అంటే నువ్వు పార్టీ సర్వ్ చేస్తావని ఇవ్వటం కాదు నువ్వు వర్త్ కదా నువ్వు చదువుకున్నవాడివి ఆ సీట్లో మంచి వాళ్ళు కూర్చుంటే కొంచెం మంచి కదా అన్నాడు అలాగే ఊకొట్టేవాడిని తర్వాత వెళ్ళాల చాలా వెళ్ళా వెళ్ళకపోతే కేఎన్ఆర్ గారు ఫోన్ చేశారు ఫస్ట్ పిఏ అనా అన్న రమ్మన్నారు మిమ్మల్ని వెంటనే ఎక్కడ రమ్మన్నారు అనా ఎల్లుండి వస్తాడు వస్తానన్నాను ఏ ఎల్లుండి అని
ఎల్లుండి అన్న రాలేదంటే వస్తాండి, ఎల్లుండి అన్న వచ్చేస్తాను. ఏంటి సార్ అన్నవస్తే కూర్చో, ఎట్ట 30 నిమిషాల పైన కూర్చున్నాం మనం ఇద్దరు, 30 మినిట్స్ ముఖ్యమంత్రి అది ఎన్నో 30 నిమిషాలు నాతో కూర్చొని నాతో మాట్లాడారంటే ఆయన మనసులో నాకు ఎంత స్థానం ఉందో తెలుసు కదా. ఇంక ఏమిస్తే అది దాన్ని మనం బ్యాలెన్స్ చేయగలం, ఎగ్జాక్ట్లీ చేయలేము అసలు. అట్లాంటివి చాలా అంటే ఏం కావాలి నీకు, నా తెలుసు నీ సినిమాలన్నీ బాగుపెట్టారు, నీ సినిమాలు ఇవ్వట్లా అందరూ వాళ్ళు నువ్వు నా పార్టీ సపోర్ట్ చేస్తున్నావని అంతే కదా అన్నాడు నవ్య. కాదు మరి నీకు చాలా ఇబ్బంది ఉంటాయి కదా, ఏం కావాలి చెప్పు. ఏమొద్దన్నా బాగున్నాను అంటే ఇదంతా సినిమాలు అని చెప్పి నవ్విచ్చావు 10 నిమిషాలు. నేను మామూలు తొనుగుంది అనుకోండి అన్ని రకాలు మాడతా చెప్పా కదా, నిధులు మాడతా పుత్రులు మాడతానని ఎవరితో అన్నా కానీ అటంటే ఆయన నవ్వి 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 ఆయన పిలిపించాడు ధనుంజయ రెడ్డికి. ధనుంజయన మళ్ళీ ఏమొద్దంట మన సర్వీస్ చేస్తాడంట, తీసుకుంటా ఆయన సర్వీస్ నువ్వు. అవును సార్ మిమ్మల్ని దోమ వాళ్ళని దోమ చెప్పేదాకూరు కూడా సార్ అన్నాడు. మీ దగ్గరికి మాట్లాడుకోండి పక్కెళ్ళి, మీరు మీరు మీ సీట్లో కూర్చో దేవుడు కూడా వస్తాడు ఆడు కూర్చొని పోయి నువ్వేం తగ్గుతావు. స్టన్ అయిపోయాను లోపల అన్న, నేను కాఫీ టీ టీ అన్న అన్న మురళి టీ నువ్వు కాఫీ కదా, నువ్వు కాఫీ రెండు తెప్పించుకోండి, అది అరుణ్లు కూర్చోండి, ఆడెవరు రారు నాకు రెండు తర్వాత రండి అంటే ఏం మురళి అన్నాడు ధనుజ అన్న. తెలుసు కమిషన్ చేశాడు కదా హైదరాబాద్లో అంటే అన్న ఏ వద్దన్నా కాదు నా సరే అన్న పని చేయన్న. ఇప్పుడు వైజాగ్లో ఇప్పుడు డెవలప్ చేయాలనుకుంటారు కదా, అందరికీ మీరు స్టూడియో కట్టుకోవడానికి స్థలాలు ఇస్తారు కదా, నేను కూడా అప్లై చేసుకుంటానన్న. మా నా పేరు మీద మా పిల్లలు పేరు మీద స్టూడియో కట్టుకుంటాము, ఇల్లు స్థలం అయితే ఇల్లు కట్టుకుంటాము జాలన్నాను. అది అందరికి ఇస్తారు నీకు ఇస్తారు, అది ఎవడు క్వాలిఫైడ్ అని వాడికి ఇస్తారు. నువ్వు 35 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు చిన్నప్పటి నుంచి, మరి నువ్వు డైరెక్టర్గా ఉన్నావు రైటర్గా ఉన్నావు అన్నింటిలో ఉన్నావు, ప్రొడక్షన్ ఉంది నీకు, ప్రొడ్యూసర్వి అన్నింటిలో మెంబర్షిప్ ఉంది, నువ్వు నీకు ఆట నీకు ఇవ్వటం అనేది వెరీ కామన్ ఇస్తారు పార్టీకి దీనికి చెప్పు అన్నాడు. అయ్యా ఎప్పుడు ఏం మాట్లాడినా ఇంతవరకు మాట్లాడు నీ గురించి, కనీసం నిమిషం మాట్లాడు అయ్యా పెద్ద ఆఫీసులు ఉన్నా కానీ నీ గురించి అని ఆఫీసులో కూడా చెప్పేవాడు నాకు. అంటే అన్న సరే అన్న మీ ఇష్టం అన్న అన్న ఇంకేమంటాను అంతే మీ ఇష్టం అని అన్న. అంటే ఇప్పుడు ఇది ఇది మన ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు ఇచ్చేయడం ముందు ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంకు లెవెల్లో మనకి ఆయన ఇవ్వండి మురళికి. ఎందుకు ఎందుకు మురళికి ఇస్తానంటే పార్టీలో సేవ చేశాడని కాదు, ఇతను సినిమా ఇండస్ట్రీలో అవగాహన ఉంది. అవును మొదటి నుంచి సినిమా పట్ల చిన్నప్పటి నుంచి ఇతను తెలుసు నాకు మురళి, ఆ చదువుకునేటప్పుడు కూడా చెప్పాడు ఎంఏ చదువుకున్నాడు మా నాన్నకు కూడా తెలుసు బాగా మురళి. అందుకని ఇతను సినిమా పట్ల పరిపూర్ణ అవగాహన ఉంది, ఎందుకంటే నందులు గిందులు పెద్ద డిస్టర్బ్ అవుతున్నాయి కదా, మురళి ఉంటే ఈ రాంగ్ రూట్లో ఏమి ఇవ్వడో జన్యూన్ ఎవరో వాళ్ళకే ఇస్తాడు, ఇదైతే మా గవర్నమెంట్కి మన కూడా పేరు వస్తుంది మురళి ఉంటే జన్యూను అతనికి ఇది ఇది కరెక్ట్ అది హ్యాండ్ ఓవర్ చేయండి అన్న అది చెప్పి ఆయన విజయ్ కుమార్ రెడ్డి అని ఉన్నాడు ఎండీ గారు ఆయన ఐఆర్ఎస్ కదా పెద్ద ఆయన మురళి ఆయనే ఫోన్ చేస్తాడు డైరెక్ట్గా అనా అన్న ఇట్లా వచ్చింది జియో వచ్చింది రా నీ పంపించాలా అంటే అప్పుడు పేపర్లో ఇస్తున్నావు ప్రెస్కి అన్నాడు అనా వద్దన్న దండ పెడతాను నేను ఏదో మామూలుగా తెచ్చాను వద్దు నాకు వద్దు పుడుతూ నేను సీఎం గారు సీఎం గారు నువ్వేం ఆడతావు ఇచ్చాడు కదా కాదని నిన్న వేరే మాట్లాడలేను ఎప్పుడు మాడతావు రేపు వెళ్ళాను రెండో లాగున్నా రెండో లాగాడు మళ్ళీ ఫోన్ చేశాడు నేను ఎత్తలా మళ్ళీ రమ్మంటాడని ఎత్తపోతే ఎమ్మటే టీవీలో ఇచ్చి పారేశాడు జీవోతో సహా ఎటెవరైరు అంత జీవో అవి నాది జనగారు బొమ్మలు అన్నీ వేసి మొత్తం అనౌన్స్ చేస్తారు అయిపోయింది. అయితే నేను ఎలా ఒక నెల వెళ్ళపోతే సదరన్న దుబ్బలు పెట్టాడు సదరన్న వచ్చింది తీసుకోవా అన్న వస్తానన్న ఎప్పుడు వస్తున్నావు డేట్ చెప్పు. ఇక వెళ్ళి మొన్న ప్రమాణ స్వీకారం చేసి అన్నతో కలిసి జగన్ అంటే ఇప్పుడు వెళ్ళాం మళ్ళీ అన్నప్పుడే గవర్నర్ గారు అర్జెంటుగా వెళ్తున్నారు కదా అప్పుడు అందుకని ఆడికి వెళ్ళి ఇక్కడ లేట్ అయింది క్యాంప్ ఆఫీసులోనే భోజనం చేసి నేను సీతారామయ్యలు గారు పొడకల్లి సుబ్రహ్మణ్యం గారు ఇదంతా మేము మన అసాధారణ అంత వచ్చారు అక్కడ వాడే భోజనం చేసి వచ్చారు ఇక
ఇది అక్కడ మ్యాటరు. అందుకే నేను మంచి చేస్తాను తెలియదు కానీ చెడు మాత్రం చేయను, లజ్జల మాత్రం తీసుకోను, ఇదైతే కన్ఫాము. ఎవరి చింతన పనిచేస్తా, నాకు ఇతరత్ర ఈ నావాడు ఈ పరాయి వాడు నాకు ఎప్పుడు ఎవ్వరికి లేదు, నాకు పరాయి వాడు లేడు ఇంతవరకు. చాలా గొప్ప మాట చెప్పారు సార్. నాకు ఎవడు పరాయి వాడు లేడు, అది అందరు నాకు ఆపుతారు. ఎవరు మాట్లాడితే వాడు ఆపుతారు, నవ్వుతా మాడతా. ఎవరైనా సరే ఇండియా మొత్తం తిరుగుతాను నేను, మా ఆవిడ ఎక్కడ ఉన్నా కానీ మా ఆవిడ మాట్లాడితే పక్కన నుంచి ఉంటుంది, 5 నిమిషాలు తక్కువ మాట్లాడినని ఎవరైనా మాట్లాడుకుంటా. వాడు హిందీ వాడు ఎవడైనా కానీ. ఇప్పుడు మీ ఇష్యూస్ వచ్చినప్పుడు సార్ మీడియా పరంగా మిమ్మల్ని విసిగిస్తాం, అప్పుడప్పుడు మేము ఫోన్ చేస్తుంటాం. మాకు అనేక ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ఎఫ్డీసీకి సంబంధించి మీ పరిధిలో ఉండే విషయాలు మీరు మాకు స్పందించి వివరణ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మనం మంచి మంచి ఇంటర్వ్యూలు ఇలా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం పోసాని కృష్ణమూర్తి గారు. మీకు చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఐడ్రీమ్ తరఫున. ఇంతసేపు మాతో కూర్చుని మీ విషయాలు, మీ అభిప్రాయాలు, మీ అనుభవాలన్నీ కూడా పరిచిపెట్టినందుకు మీకు వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.